మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం. నా పేరు శారదా ప్రభల. శ్రీమాన్ వెంకటనాచార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యోమే సన్నిధత్తాం సదా కృతి. మనకి 6 ఋతువులు ఉన్నాయి. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్, అంటే ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ప్రతి ఋతువులోనూ సీజన్స్, ఇప్పుడు ఒకసారి చలికాలం అయితే ఒకసారి వేసవికాలం వర్షాకాలం ఇట్లా వస్తుంటాయి కదా. దానివల్ల ఏమవుతుంది, ఆ కాలంలో వచ్చే వాతావరణ మార్పులు మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంటాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి వెంటనే చేంజ్ అనమాట, ఎండ నుంచి వర్షానికి, వర్ష నుంచి చలికి ఇట్లాగా వెంట వెంటనే చేంజెస్ వల్ల మన శరీరం తట్టుకోలేదు ఒకసారి. అప్పుడు ఏం చేయాలి, ఆ సీజన్కి తగినట్టుగా, ఆ ఋతువుకి తగినట్టుగా మనం ఆహార పదార్థాలు తీసుకోవడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఇది చాలామందికి తెలియదు, ఎందుకంటే ఏదో ఒకటి తినేసి గడిపేస్తుంటారు. అట్లా కాకుండా దానివల్ల వాళ్ళు సిక్ అయిపోవడం జరిగిపోతుంటుంది. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే, పెద్దవాళ్ళు అలా కాదు, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఈ ఆహారాలు తీసుకోవాలి పద్ధతిలో మన జీవితాన్ని నడపడం, దానివల్ల మన ఆరోగ్యం పాడవకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చూసుకుంటూ ఉండడం కోసం ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వ్రతం అని పూజ అని అలా పెట్టారు. నిజానికి పూజలు ఇవన్నీ దేవుణ్ణి ప్రార్థించడానికి పనికి వస్తాయి. దేవుణ్ణి ప్రార్థించవచ్చు, కానీ దేవుణ్ణి ప్రార్థించడం వల్ల ఏంటి లాభం, అది ఒక ప్రశాంతతని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఒక వ్రతమో పూజో చెప్పారనుకోండి, దానికి ఏదో ఒక పద్ధతి చెప్తారు, దానికి ఒక నియమం పెడతారు. నియమం అంటే ఒక రూల్ లాగా, అంటే మీరు ఇగో ఈ టైంలో ఉపవాసం ఉండండి, ఈ టైంలో భోజనం చేయండి. దీనివల్ల ఏంటి లాభం, మన ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది. ఇలాగా శ్రావణమాసం, భాద్రపద మాసం, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దేవుడిని ప్రార్థించడం ఇవన్నీ అనుకున్నాం కదా. అలాగే ధనుర్మాసం అని ఒక మాసం ఉంది. మామూలుగా ఒక్కొక్క కాలంలో సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి వెళ్తుంటాడు అనమాట. 12 రాశులు ఉన్నాయి కదా, దాంట్లో ఒక్కొక్క రాశికి ఆయన ఇలా మూవ్ అవుతుంటాడు. అలాగా ఈ ధనుర్మాసం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ధనుర్మాసంలో ఆయన ధనుర్రాశిలోకి వెళ్ళడం వల్ల ధనుర్మాసం అని పేరు వచ్చింది. అయితే ఈ కాలం కొంచెం చలిగా ఉంటుంది, కాబట్టి దానికి అనుగుణంగా మనం మామూలుగా ఈ ధనుర్మాసంలో ఎక్కువ విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంటారు. తెల్లవారుజామునే స్నానం చేయడం, పూజ చేయడం, అది అంటే ఏంటంటే దానివల్ల మనం ఆ చలి కోసం మనం బద్ధకం పెంచుకోకుండా లేటుగా లేవడం, అట్లా కాకుండా ఒక పద్ధతిగా పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళడం, అది ఒక నియమంగా పెట్టేసుకుంటాం అన్నమాట. దీనికి ఇంకొక ప్రాధాన్యం కూడా ఉంది. ఏంటంటే మామూలుగా ధనుర్మాసంలో మీరు చూసే ఉంటారు, ప్రతి ఇంటి ముందర చక్కగా ఈ ఆవు పేడ, పేడ అంటే దాన్ని మనం అసహ్యంగా చూడక్కర్లేదు. దాన్ని ఒక, అది కూడా ఒక రకమైన మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అది నీళ్ళలో కలిపి చల్లడం వల్ల నేల గట్టిగా అయిపోవడం, దానివల్ల పురుగులు అవి రావు. మన ఇంట్లోకి ఇంటి ముందు చల్లి చక్కటి ముగ్గులు పెట్టామనుకోండి బియ్యం పిండి వాటితో, అప్పుడు ఏమవుతుందంటే చీమలు లాంటివి మన ఇంట్లోకి రావు ఈ ఆవు పేడ వల్ల. అలాగే ఒకవేళ వచ్చిన బియ్యం పిండి ఉంటే ఆ బియ్యం పిండితో వేసిన ముగ్గులు చీమలు లాంటివి తినడానికి కూడా అవుతుంది అన్నమాట. అయితే ఈ ధనుర్మాసంలో ఇంకొక గొప్ప విశేషం కూడా ఉందరా, మీరందరూ కూడా వినుండొచ్చు, కానీ మళ్ళీ మనం చెప్పుకుందాం. ఆండాల్ అని ఒక మహాభక్తురాలు, ఆవిడ తమిళనాడులో ఉండేదన్నమాట. శ్రీ విల్లుపుత్తూర్ అనే ఒక గ్రామంలో ఆవిడ జన్మించింది. అయితే ఆవిడ జన్మించడానికి ఒక రీజన్ ఏంటంటే, ఆవిడ భూదేవి అవతారం అని మామూలుగా మన పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు. శ్రీరంగనాథ స్వామి, వేణుగోపాల స్వామి అని కూడా చెప్తుంటాం కదా, ఆయన గుడి ఉండేదన్నమాట. ఆ గుడిలో పూజారిగా విష్ణు చిత్తుడు అనే ఒక మహాభక్తుడు పూజారిగా ఉండేవాడు. ఆయన దేవుడి మీద పాటలు పాడడం, మంచి పువ్వులతో తులసీదళాలతో చక్కటి మాలికలు అల్లి వాటిని ఆ దేవుడికి సమర్పించడం, రోజు పొద్దున్నే లేచి ఆయనకి దేవుడికి పూజ అది చేసి మంచి నైవేద్యాలు చేసి ఇవన్నీ అలంకరించడం ఇవన్నీ చేస్తుండేవాడు అనమాట. అయితే ఒకరోజు ఆయన తన తోటలో, ఈ తులసి తోట వనం ఉందన్నమాట వాళ్ళ ఇంట్లో, ఆ తులసి వనంలో ఆయన అక్కడ పాదులు అవన్నీ చేస్తున్నప్పుడు ఒక పసిపిల్ల ఆయనకి అక్కడ దొరికిందనమాట. అయ్యో ఎవరు ఈ అమ్మాయి, పసిపిల్ల ఇక్కడ ఆడపిల్ల ఉంది ఎవరు అనేసి ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. ఆయనకు అర్థం కాలేదు, సరే ఎవరు పెట్టి వెళ్ళారో ఏంటో తెలియలేదు. ఆయన ఆ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెంచడం మొదలు పెట్టాడు అనమాట. అయితే ఈయన ఈ భక్తిగా ఈయన చేస్తూ ఉండడం వల్ల ఆ పాప కూడా చిన్నప్పటి నుంచి ఆయనతో పాటే దేవుడికి పూజ చేయడం, భక్తిగా ఉండడం అది చక్కగా చేస్తుండేది. ఎంతో భక్తురాలిగా కూడా అమ్మాయి
తయారైంది అనమాట. అమ్మాయికి ఆండాళ్ళు అని పెట్టారు పేరు, గోదాదేవి. ఆవిడకి ఆండాళ్ళు అని కూడా ఆవిడని పిలుస్తూ ఉంటారు. ఈ రకంగా ఆయన విష్ణు చిత్రుడు రోజు పూల మాలికలు ఇస్తూ ఉండడం దేవునికి అలవాటు కదా. అయితే కొంచెం పెద్దదయ్యాక అమ్మాయి ఏం చేసేదంటే, నేను అల్లుతాను అనేసి తను అల్లి మాలికలు అవన్నీ తను వాళ్ళ తండ్రి తీసుకెళ్లే ఆ పూజా సామాగ్రిలో ఆ పూల మాలికలు అవన్నీ పెడుతుండేది. అయితే మొదట్లో మామూలుగా పెట్టేది, తర్వాత అమ్మాయికి అనిపించింది నేనే విష్ణుమూర్తి అవతారం అన్న ఒక భావం కలిగింది అనమాట. అంటే విష్ణుమూర్తి మీద భక్తి ఎంత పెరిగిందంటే, నాలోనే దేవుడు ఉన్నాడు నేనే దేవుడిని అన్నంత భక్తి పెరిగిపోయింది అమ్మాయికి. పెరిగి ఆ మాలికలు అల్లుతారు కదా, ఆ మాలికలు తను ధరించి తను వేసుకుని ఆ తర్వాత తను ఒకసారి ఆ బావిలో తన అందాన్ని చూసుకుని, ఆహా ఎంత బాగుంది, ఇది విష్ణుమూర్తికి ఇస్తే బాగుంటుందని తను వేసుకున్నవి మళ్ళీ ఆ పూజా సామాగ్రిలో పెట్టి తన తండ్రికి ఇచ్చేది. ఆయన తీసుకెళ్ళి దేవుడికి ఆ మాలికలు వేస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే, ఆయన తీసుకెళ్ళే ఈ మాలికలు దేవుడికి వేయపోయేటప్పుడు ఆయన ఆ పూల మాలికల్లో ఒక వెంట్రుక చూశాడనమాట. మామూలుగా వెంట్రుకలు రాకూడదు అంటారు, ఎందుకు రాకూడదు అంటే అది మంచిది కాదు కాబట్టి అని. అయ్యో దేవుడికి ఇచ్చేవి అపవిత్రం అయిపోయింది కదా ఇట్లాగా వెంట్రుకలు వచ్చేటప్పటికని ఆయన చాలా బాధపడి వచ్చి కూతుర్ని అడుగుతాడు అనమాట, ఎందుకమ్మా ఇలాగా వెంట్రుకలు ఉన్న దాంట్లో పూల మాలికలు లేవా ఎందుకు ఇలాగా అని అడిగితే, లేదు నాన్న నేను ధరించి రోజు ఇస్తున్నాను అని ఆమె నిజం చెప్పింది అనమాట. అంటే ఆయనకి చాలా బాధ అనిపించింది, అయ్యో ఇట్లా భగవంతుడికి మనం అర్పించడం మంచిది కాదు, మనం ధరించింది ఆయనకి ఇవ్వడం ఏంటంటే. వెంటనే ఆయన ఆ రోజు మాలికలు ఇవ్వలేదు దేవుడికి. అయితే విష్ణుమూర్తి ఆయనకి అనిపించి చెప్పాడనమాట కలలో, చూడు విష్ణు చేత నువ్వు నీ అమ్మాయి మీ అమ్మాయి గోదాదేవిని నువ్వు ఇట్లా కోపడ్డావు, కానీ నిజానికి ఆ అమ్మాయి అలా ధరించి ఇచ్చిన మాలికలే నాకు చాలా ఇష్టం, కాబట్టి నువ్వు నాకు వెంటనే ఆ అమ్మాయి ధరించిన ఆ మాలికలే నాకు వేస్తూ ఉండు, నాకు అవే ఇష్టం. ఆమె చాలా భక్తురాలు, ఆమె మామూలు కన్య కాదు, ఆమె భూదేవి అవతారం కాబట్టి ఆమె చాలా భక్తురాలు అని చెప్పాడనమాట. అంటే ఆశ్చర్యపోయాడు విష్ణుచిత్రుడు అనమాట, ఏదో నా కూతురు నేను పెంచాను అనుకున్నాను, ఓ ఇంత గొప్పదే అమ్మాయి అని. సరే అప్పటి నుంచి ఆయన కూతురు తను ధరించిన మాలికలు అమ్మాయికి అల్లి ఇస్తుంది కదా, అవే తీసుకెళ్ళి దేవునికి ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే కొంచెం పెద్దయ్యాక ఆమెకు వివాహం చేద్దామని ఆయన అనుకున్నప్పుడు అమ్మాయిని కదా, లేదు లేదు నేను ఎవరిని వివాహం చేసుకోను, కేవలం విష్ణుమూర్తినే వివాహం చేసుకుంటా అని చెప్పింది. ఎవరు? గోదాదేవి. సరే ఆయన అన్నాడు, ఇంకా నేనేం చేయాలి, విష్ణుమూర్తి లాంటి మహానుభావాన్ని నేను అల్లుడిగా పొందడం అనేది గొప్ప విశేషమే, కానీ మరి ఆయన ఏమేం చేస్తాడు అంటే అప్పుడు విష్ణుమూర్తి ఆయన కనిపించి చెప్తాడు కదా, నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు, ఈ జన్మకి ఆ గోదాదేవి నా భార్యగా స్వీకరించడమే నేను చేయాల్సిన పని, కాబట్టి నువ్వు దీని గురించి విచారించద్దు, నీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చేయి, ఇలాగా ఆ రోజున గుడికి తీసుకొచ్చి నాకు ఇచ్చి వివాహం చేయాల్సింది పద్ధతిలో, మామూలు పద్ధతిలో అని చెప్పాడనమాట. సరే విష్ణుచిత్తుడు ఏం చేశాడంటే, గోదాదేవిని బాగా అలంకరించి పెళ్లి కూతురులాగా ఆయన గుడికి తీసుకెళ్ళి విష్ణుమూర్తితో ఆ విగ్రహంతోనే అనమాట అది జరిగింది. అయితే ఆ మహాభక్తురాలు కాబట్టి, భూదేవి అవతారం కాబట్టి ఆమె ఏంటంటే ఆ వివాహం అవుతూనే ఆయనలో ఐక్యం అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆ విష్ణుమూర్తికి శ్రీదేవి భూదేవి అనే ఇద్దరు భార్యల్లో ఈవిడ భూదేవి. ఈ రకంగా ఈ జన్మలో గోదాదేవిగా జన్మించి విష్ణుమూర్తికి భార్య అయిందనమాట. అయితే ఈవిడ మహాభక్తురాలు కాబట్టి ఆవిడ ఏం చేసేదంటే, ఒక 30 పాసురాలు అంటే స్తోత్రాలు లాంటివి అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్తోత్రం విష్ణుమూర్తి గురించి చేయడం అది చేసేదనమాట. అవి తమిళ భాషలో ఉంటాయన్నమాట, అవి 30 పాసురాలు. నెల రోజులు ఈ వ్రతం ఆవిడ దీక్ష పడుతుంది అనమాట. ఈ వివాహానికి ముందర ఆమె మొదలు పెడుతుంది, మొదలుపెట్టి ఇలాగా 30 రోజులు చేసి ఆ వ్రతం, ఆ 30 రోజులు 30 పాసురాలు రాయడం వల్ల ఆమె చాలా భక్తి అధికంగా అయ్యి విష్ణుమూర్తికి భార్య అయింది అని చెప్తారు. ఈ రకంగా ఆమె రాసిన ఆ పాసురాల్ని తిరుప్పావై అనే పేరుతో ప్రతి ధనుర్మాసంలోనూ ప్రతి విష్ణుమూర్తి గుడి ఉంటుంది కదా అక్కడ తప్పకుండా చదువుతారు.
గోదాదేవికి పూజ చేస్తారు, విష్ణుమూర్తికి పూజ చేస్తారు, మంచి ప్రసాదాలు సమర్పించి చక్కటి అలంకారాలు అవి చేస్తుంటారు మామూలుగా వైష్ణవ భక్తులందరూ. ఈ రకంగా ఈ ధనుర్మాసానికి ఇలాగా గొప్ప విశేషం ఉందన్నమాట. பாடி அருளவல்லவல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்ன விதி என்னையும் மாற்றம் நானும் கடவா வண்ண